హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ ఆనియన్ జ్యూస్ హెయిర్కి అప్లై చేద్దామని చెప్పి ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఇలా కట్ చేస్తున్నాను. ఇక్కడ మా పాప అయితే కట్ చేస్తుంది, తను కొంచెం నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ ఆనియన్ జ్యూస్ మనకు హెయిర్కి అప్లై చేయడం బట్టి ఏంటంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి, హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది, తర్వాత ఈచింగ్ కానీ లేదంటే డాండ్రఫ్ అది బాగా కంట్రోల్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ నేను జ్యూసర్ తీసుకున్నానండి, నా దగ్గర జ్యూసర్ ఉంది, మిక్సీ గ్రైండర్, అందులోని ఈ ఆనియన్స్ అది వేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే వేరేగా వాడి తీయవలసిన పని ఉండదన్నమాట, అందుకు ఇది ఉందని దీనిలో చేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే మామూలు మిక్సీ జార్లో చేసుకొని ఒక నెట్లోని స్ట్రైనర్లోని తీసేసుకోండి. ఇక్కడైతే నేను మిక్సీ చేసేసుకుంటున్నాను. మిక్సీ అది మా పిల్లలకి ఇవ్వనండి, నాకు భయం కరెంట్ దగ్గర అది పిల్లలకి ఇవ్వడం. కింద చూస్తున్నారా, ఇలా జ్యూస్ అయితే వచ్చేసింది, ఆనియన్ జ్యూస్. ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. బాగా నీట్గా నీళ్ళు ఒక్కొక్క హాఫ్ గ్లాస్ అలాగ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు అన్నమాట. ఒక హాఫ్ గ్లాస్ వేసుకొని ఇలాగ జ్యూస్ అయితే వచ్చేసింది. చూస్తున్నారా, మళ్ళీ వాడిది అనవసరం పని లేకుండా ఇలా తీసుకున్నాను. ఉంటే దీనిలో ఒక విటమిన్ ఈ క్యాప్సుల్ ఆయిల్ కూడా వేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రజెంట్ లేదు. ఇక్కడైతే ముందు రోజు నైట్ నేను నూనె బాగా అప్లై చేశానమాట, ఎందుకంటే నాది ఎక్కువ డ్రై హెయిర్ కాబట్టి నేను ఎప్పుడు హెయిర్ వాష్ చేసుకున్నా ముందు రోజు బాగా ఆయిల్ కోకోనట్ ఆయిల్ నేను అప్లై చేస్తాను అన్నమాట. ఇది కొంచెం కొంచెం జ్యూస్ తీసుకొని మొత్తం స్కాల్ఫ్ అంతటికి రాస్తున్నాను. మెయిన్ ఈ జ్యూస్ ఏంటంటే మన స్కాల్ఫే ఎక్కువగా రాయాలి, ఎందుకంటే మన హెయిర్ గ్రోత్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి స్కాల్ఫ్కి ఎక్కువగా రాసి తర్వాత హెయిర్కి కూడా అప్లై చేస్తున్నాను అన్నమాట. ఇది రాసిన ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే మనకి బాగుంటుంది. హాఫ్ అన్ అవర్ చాలండి. ఇలాగ నేను మొత్తం హెయిర్ అంతటికి కూడా అప్లై చేస్తున్నాను. మొదట స్కాల్ఫ్ అంతటికి రాసి చాలాసేపు మసాజ్ చేసుకున్న తర్వాత హెయిర్కి కూడా అప్లై చేస్తున్నాను. కింద వరకు కూడా నేను రాస్తాను. మనం మామూలుగా ఆయిల్ ఎలా రాసుకుంటామో అలా రాసుకోవచ్చు. మా పాప ఐడియా ఇచ్చింది అన్నమాట, ఈ బ్రష్ ఉంది కదా దీంతో రాయు అని చెప్పంటే సరే అని చెప్పి మళ్ళీ రాస్తున్నాను. మనకన్నా మన పిల్లలకి ఇంకా ఐడియాలు ఎక్కువ ఉంటాయండి, నాకు అంత ఐడియా ఉండదు. దీంతో కూడా బాగా నీట్గా కూడా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఉన్న పిల్లలకి ఏంటంటే వాళ్ళకి చాలా ఐడియాలు ఎక్కువ ఉంటాయి, మనకు అంత ఐడియాలు ఏమి ఉండవు. తనే చెప్పింది అన్నమాట, ఇలాగ అప్లై చేయి మామీ అని. సరే అని చెప్పి ఇలాగ బ్రష్తో కొంచెం అప్లై చేస్తున్నాను. ఇలా పార్ట్స్ పార్ట్స్ తీసి అప్లై చేస్తున్నాను అన్నమాట. తర్వాత తనకు కూడా అప్లై చేశాను. ఆ వెనకాతలు చూస్తున్నారా తిరుగుతుంది, నేను కోపం కూడా అయ్యాను. ఎందుకు తల్లి అలా తిరుగుతావు అని కోపం కూడా అయ్యాను. ఇంట్లో ఉన్నారనుకోండి, నేను వీడియో చేస్తుంటే కనిపించాలని ఇదవుతారో లేకపోతే ఎందుకు అలా తిరుగుతారో నాకు అర్థం కాదు. ఏ వీడియో చేసినా అంతే. నేను మళ్ళీ కలుస్తాను మీతో. హెయిర్ వాష్ చేసుకున్నానండి. ఇప్పుడైతే కొంచెం రెడీ అవ్వాలి. ఈ గుడ్ వైబ్స్ తెప్పించుకున్నానండి. ఇవి టోనర్ బటర్. నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు దీని గురించి రివ్యూ చేయమని. నేను ముందు ఇది ఎక్కువ యూజ్ చేస్తుండేదాన్ని. ఇది గుడ్ వైబ్స్ గ్రీన్ టీ టోనర్ అన్నమాట, గ్లో టోనర్. టోనర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన పిహెచ్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది, తర్వాత ఫోర్స్ కూడా షింక్ అవుతాయి. మెయిన్ సమ్మర్ టైంలో టోనర్స్ యూజ్ చేయడం మంచిదండి. ఇది అప్లై చేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ ఉండాలి, అది ఆరాలన్నమాట. ఈ లోపల నేను లిప్ బామ్ అప్లై చేస్తాను. నేను హిమాలయ లిప్ బామ్ యూజ్ చేస్తాను. మన ఫేస్కి ఎంత కేర్ చేసుకుంటామో లిప్స్ కూడా మనం అంత కేర్ చేయాలి. వింటరే కదా, వింటర్ టైంలోనే ఎక్కువ యూజ్ చేయడం కాదు, సమ్మర్ టైంలో కూడా డైలీ 3-4 టైమ్స్ లిప్ బామ్ అప్లై చేయాలి. నేనైతే హిమాలయ వాడుతున్నాను, మీరు ఏదైనా లిప్ బామ్ యూజ్ చేయచ్చు. అయిపోయింది, ఇది కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను సీరం యూజ్ చేస్తున్నాను. ఇది కూడా గుడ్ వైబ్స్లోనే తీసుకున్నానండి.
ఈ సీరం కూడా చాలా బాగుంది. ఇప్పటికే యూజ్ చేశాను, నిన్నే వచ్చింది. నిన్న ఈవినింగ్ అయితే యూజ్ చేశాను. దీని పూర్తి రివ్యూ అంతా ఈ వీడియోకి ముందే వస్తుంది, మీకు ముందు వస్తుంది. ఒక్క డ్రాప్స్ ఈ సీరం కూడా చాలా బాగుందండి. నేను ఒక్కసారి ట్రై చేసేసరికి నాకు చాలా బాగా అనిపించింది. ఇది ఆయిల్ కంట్రోల్ సీరం అన్నమాట. టీ ట్రీ పపయ్య రెండు మిక్స్ అన్నమాట. ఫేస్ సీరం ఆయిల్ కంట్రోల్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఆయిల్ స్కిన్ ఎవరు ఉంటుందో వాళ్ళు యూజ్ చేయొచ్చు. మెయిన్ సమ్మర్ టైంలో అందరికీ ఆయిల్ ప్రొడ్యూస్ ఎక్కువ అవుతుంది, అలాంటప్పుడు యూజ్ చేయొచ్చు. సీరం అప్లై చేస్తాను. నేను ఎప్పటి నుంచో ఇది ఒకటి యూజ్ చేస్తున్నానండి, చాలాసార్లు చూపించాను. ఎవ్రీ యూత్ లోటస్ క్రీమ్ అన్నమాట, యాంటీ ఏజింగ్ క్రీమ్. ఇది కూడా చాలా బాగుందండి. ఇది చాలా కాలం అయిపోయింది, చూస్తున్నారా, ప్రోడక్ట్ అయితే అయిపోతుంది. ఇంకోటి తెప్పించుకోవాలి. దీంట్లో ఎస్పీఎఫ్ ఉందండి, లోటస్లోని ఎస్పీఎఫ్ 30 ఉందన్నమాట. అందుకు నేను వేరేగా మరి ఎస్పీఎఫ్స్ వాడడం లేదు, సన్ ప్రొటెక్షన్ దీనిలో ఆల్రెడీ ఉందన్నమాట. అంతేనండి, బయటికి వెళ్తే కాంపాక్ట్ అది యూజ్ చేస్తాను, ఇంట్లో అయితే లూజ్ పౌడర్ వాడతాను. సమ్మర్ కాబట్టి, వింటర్ అయితే లూజ్ పౌడర్ కూడా నేను ఇంట్లో వాడను, బయటకు వెళ్తేనే కాంపాక్ట్స్ యూజ్ చేస్తాను, పాండ్స్ వాడుతున్నాను. అయిపోయింది. ఇప్పుడు కాజల్ పెట్టుకుంటాను. నేను కంపల్సరీ కాజల్ మటుకు, ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా నాకు కాజల్ లేకపోతే అవదు, నా కళ్ళు బాగుండవు. అందుకని నేను కంపల్సరీ కాజల్ పెట్టుకుంటాను. తర్వాత కుంకుమ ఇలా పెడతాను. చాలామంది సింధూరం పెట్టుకుంటారు కదా, నేనైతే ఇలా కుంకుమ పెట్టుకున్నాను. తర్వాత నేను ఐబ్రోస్కి లిప్ లైనరు ఉంది కదా, అది బ్రౌన్ షేడ్ యూజ్ ఐబ్రోస్ కొంచెం లైట్గా అప్లై చేస్తాను. బయటికి వెళ్తేనే కాదు మన హైలైట్ అయ్యేది. కొంచెం లిప్స్టిక్ లైట్గా, ఎక్కువ డీప్గా పెట్టాను, లైట్గా పెడతాను. చాలామంది ఆనియన్ హెయిర్కి రాస్తే స్మెల్ వస్తుంది అంటారు కదా, అలా రాకూడదంటే మీరు ఏం చేస్తారంటే మంచి పెర్ఫ్యూమ్ ఉన్న స్మెల్స్, అంటే షాంపూస్ ఉంటాయి కదా కొంచెం స్మెల్ వచ్చేవి, అలాంటివి యూజ్ చేయండి. లేదంటే
సీరమ్స్ యూజ్ చేయండి హెయిర్కి, లివన్ అలాంటివి యూజ్ చేయండి, ఎందుకంటే ఆ స్మెల్ని కొట్టేస్తుంది. మెయిన్ ఆనియన్ ఎందుకు రాస్తామంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి, డాండ్రఫ్ తర్వాత ఇచ్చింగ్ అది కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. మనం వీక్కి వన్స్ రాసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను కొంచెం నీళ్ళు కావటం తగ్గింది, ఇప్పుడు నేను అలోవెరా జెల్ సీరం లాగా వాడుతున్నాను అన్నమాట. ఎక్కువ కిందకే అప్లై చేస్తానండి, అంటే ఇక్కడ నుంచి కిందకే యూజ్ చేస్తాను. అలోవెరా రాయడం బట్టి ఏంటంటే మనం సన్కి ఎక్స్పోజ్ చేసిన జుట్టు మన స్ప్లిట్ ఎండ్స్ రాదు, తర్వాత ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది మన హెయిర్ మీద. తర్వాత ఏంటంటే సీరం లాగా పనిచేస్తుంది, కండిషనర్ లాగా పనిచేస్తుంది, చాలా మంచిది. అంతే, కొంచెం మీదకి ఇలా రాయిస్తాను, లోపలికైతే రాయను, ఎందుకంటే మనం న్యాచురల్ది అయితే లోపలికి రాయచ్చు. ఈ పతంజలి కానీ ఎనీ కంపెనీస్ ఉన్నవైతే మనం లోపలికి రాయను, నేను ఇలా పైన ఇలా జస్ట్ రాస్తే. అంతే, రెడీ అయిపోయినండి, ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టుకొని రెడీ అయిపోయింది. ఇది సింపుల్గా రోజు నేను ఇంట్లో ఇంతే రెడీ అవుతాను. ఈ గుడ్ వైబ్స్ గురించి దీనికన్నా ముందే మీకు వీడియో వస్తుంది, మోస్ట్లీ సాటర్డే ఇవాళే మీకు మధ్యాహ్నం సరికి పోస్ట్ చేస్తాను. ఓకేనా, చూస్తుండండి అయితే వ్లాగ్, మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు ఒక పార్సిల్ వచ్చిందండి, అది అన్బాక్సింగ్ చేద్దాము. ఇది ఫ్రైడే వచ్చిందన్నమాట, గుడ్ వైబ్స్ స్కిన్ కేర్, పర్పుల్ కంపెనీని తెప్పించుకున్నాను. చాలా బాగుంటున్నాయి గుడ్ వైబ్స్ స్కిన్ కేర్ అన్నమాట. నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు గుడ్ వైబ్స్ స్కిన్ కేర్ చేయమని, దానికోసం తెప్పించుకున్నాను. నేను కూడా యూజ్ చేద్దాం. ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదండి, కొంచెం ఆయిల్ కంట్రోల్ అయినవి తీసుకోవడం బెటర్, అందుకని నేను గుడ్ వైబ్స్లో ట్రీ ఇది తెప్పించుకున్నాను, గ్రీన్ టీ. అవి ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా మంచిది, డ్రై స్కిన్ వాళ్ళకి కూడా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి తెప్పించుకున్నాను. నేను ఏ ప్రోడక్ట్స్ వచ్చినా కూడా వీడియో పెడతానండి, ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ చేయడానికి అవుతుంది, మనకు ప్రూఫ్ ఉంటుంది కదా. అందుకు నేను దీనిలో ఫేస్ వాష్, టోనరు, తర్వాత సీరం తెప్పించాను, ఒక బాడీ లోషన్ చిన్న చూప్ మాట ఫ్రీ ఇచ్చాడు, ఫ్రీ గిఫ్ట్ మాట. పర్పుల్లో ఇప్పుడు బాగా ఆఫర్స్ ఉన్నాయన్నమాట, ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.